కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటున్నామని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిండం కళ్ళచక్రపాణి కమిషనర్ సమయ్య అన్నారు. సిరిసిల్ల పురపాలక సంఘ కార్యాలయంలో కరోనా వైరస్ అరికట్టేందుకు కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో విదేశాల నుండి వచ్చిన వారు స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండేలా చూసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న 12 కేజీల బియ్యం 1500 రూపాయల సహాయం గురించి చర్చించారు. అందరి సహకారంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, ఎస్పీ రాహుల్ హెగ్డే, డిఎస్పీ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ అంజయ్య, తహసీల్దార్ అంజయ్య, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. మీరు ఇమీడియట్ గా 100గా కాల్ చేస్తే మన నియర్ బై పెట్రోలింగ్ వెహికల్ ఏముంటుంది, ఇది వచ్చి క్లియర్ చేస్తారు. అట్లనే ఎవరు కూడా మీ ఏరియా సరౌండింగ్ లో మీరు బ్యారికేడ్స్ పెట్టడము లేదంటే వేరే ఏమైనా ఫిజికల్ అబ్స్టకల్స్ పెట్టి ఆపడం చేయవచ్చు. ఓకే, కొన్ని 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 ప్లేసెస్ లో చేస్తారు, మనము తీయడానికి చెప్తున్నాము. బికాజ్ మనకు లోకల్ గా అగ్రికల్చర్ వర్కర్స్ కానీ లేదంటే వేరే ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ మూవ్ చేయాల్సి వస్తుంది. సో దానికి ఇది ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఎప్పుడు కూడా అక్కడ ఎవరు ఉండరు, చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. సో దానికోసం అట్లా ఏం చేయకండి. మీకు ఇష్యూస్ ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి చెప్పండి, మనము యాక్షన్ తీసుకుంటాం. అక్కడ ఏం చేయాలి అని మనం ఆలోచించి చేస్తాం. ఉండొచ్చు మీ ఎసెన్షియల్ కమాడిటీస్ రిలేటెడ్ ఇష్యూ ఉండొచ్చు, లేదంటే వెహికల్ వస్తుంది, వెహికల్ ఎక్కడన్నా ఆపాలు అట్లా అంటే మీరు 100కి కాల్ చేస్తే ఇమీడియట్ గా అక్కడ నుంచి రెస్పాన్స్ అయ్యి దానికి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. సో దాంట్లో ఆల్ అఫీషియల్స్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఆ ఇష్యూ సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. అట్లానే కంట్రోల్ రూమ్ నంబర్, ఇంటిగ్రేటెడ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కంట్రోల్ రూమ్ ఏముంది ఆ నంబర్స్ చెప్తాను, రాసుకోండి. 6309141112, 6309141112. ఇంకొకటి నంబర్ కూడా ఉంది, 0890. కిరాణా షాప్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, పెట్రోలియం కానీ, గ్యాస్ కానీ, ఎటు పరిస్థితిలో ఈ వెహికల్స్ ఎక్కడ కూడా ఏ చెక్ పోస్ట్ కూడా ఆపరు. ఓకే, సో ఈవెన్ హాస్పిటల్ ఎంప్లాయీస్ కానీ, ఇప్పుడు హాస్పిటల్ అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్, మిగతా ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఒక హాస్పిటల్ రన్ చేయాలి అంటే 60-70% వేరే ఎంప్లాయీస్ ఉంటారు. నర్సెస్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, వేరే రిసెప్షన్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు, క్లినిక్ కోసం ఉంటారు, శానిటేషన్ కోసం ఉంటారు. సో ఎవరు వాళ్ళ ఐడి కార్డు ఉంటే మన ఏ చెక్ పోస్ట్ కూడా మనం ఎవరిని కూడా మనము ఆపం. సో ఎసెన్షియల్ సర్వీస్ చాలా ఫ్రీగా అవుతుంది మీకు. కిరాణా షాప్స్ కానీ, వేరే ప్లేసెస్ కానీ, మీకు కూడా స్పెసిఫిక్ గా మీరు ఇక్కడ నుంచి వెహికల్ పంపిస్తారంటే ఎసెన్షియల్ కమాడిటీస్ కి మనం ప్రాసెస్ కూడా ఇస్తున్నాం. మన స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ గారు ఇస్ ద నోడల్ ఆఫీసర్ ఫర్ ద డిస్ట్రిక్ట్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు పోలీస్ స్టేషన్ లో కన్సల్ట్ చేయండి. పోలీస్ స్టేషన్ లెవెల్ లో జ్యూరిస్డిక్షన్ కింద బయట ఉంటే, డిస్ట్రిక్ట్ జ్యూరిస్డిక్షన్ బయట ఉంటే మన స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ గారు కోఆర్డినేషన్ చేస్తారు. ఓకే, ప్రైస్ మానిటరింగ్ కమిటీ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో మన పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. సో ప్రైసెస్ ఎక్కువ కాకుండా ఎవరు హోల్డింగ్ బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా ప్రజలకు కన్సిడరబుల్ అమౌంట్ లో ఎసెన్షియల్ కమాడిటీస్ వచ్చేలాగా మనం చూస్తున్నాం. ఎటు పరిస్థితిలో ప్రైజెస్ ఎవరెవరు బ్లాక్ మార్కెటింగ్ ఇట్లాంటి ఇల్లీగల్ వేస్ లో పోతారు వాళ్ళ మీద కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళ మీద కూడా మనం పీడియాక్ట్ కూడా పెట్టడానికి ప్లాన్ చేసాం. ఫస్ట్ హాస్టల్స్ నుంచి వస్తున్నారు, వేరే ప్లేసెస్ లో ఉన్నారు. ఆల్రెడీ ప్రభుత్వం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏ హాస్టల్స్ కూడా క్లోజ్ చేయవద్దు. ఓకే, ఎవరైనా క్లోజ్ చేస్తే వాళ్ళ మీద కూడా జరుగుతుంది. ఆల్రెడీ నిన్న డీజీ గారు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో హాస్టల్ నుంచి ఎవరెవరు ఆల్రెడీ బయటకు వచ్చారు, కొంతమందికి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి వాళ్ళు వాళ్ళు విలేజెస్కి పంపించడం జరుగుతుంది. సో దాని మీద ఏమైనా మీకు స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటే మీరు టౌన్ పోలీస్ స్టేషన్లో చెప్తే కన్సర్న్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసి అది రిజాల్వ్ చేస్తారు.
ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉంటే మన స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ గారిని నోడల్ ఆఫీసర్గా మనము నామినేట్ చేశాం. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ గారికి మీరు మీ ప్రాబ్లమ్ చెప్తే వాళ్ళు దాన్ని కోఆర్డినేట్ చేసి దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్లాన్ చేస్తారు.